రెబల్ ఎమ్మెల్యేల ఆస్తులపై దాడులతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందితో సెక్యూరిటీని పెంచింది. ప్రస్తుతం మహారాష్ట్రలో రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు గౌహతి హోటల్లో ఏక్నాథ్ షిండే అధ్యక్షతన రెబల్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎలా ముందుకు వెళ్ళాలి, తదుపరి కార్యాచరణ ఏంటి అన్నదానిపై చర్చిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ రేపు బాంబే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలంటూ నిన్న డిప్యూటీ స్పీకర్ నోటీసులు పంపగా వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు రెబల్ ఎమ్మెల్యేలు. షిండే క్యాంపులోని మంత్రులపై వేటు వేసేందుకు సిద్ధమైంది ఉద్ధవ్ వర్గం. దీనిపై న్యాయ సలహాలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. ముంబై నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాఘవేంద్ర. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏం నడుస్తోంది? థ్యాంక్ యూ రఫీ. ఇవాళ మహారాష్ట్రలో తర్వాత ముంబైలో పలు ప్రాంతాల్లో శివసేన కార్యకర్తలంతా కూడా షిండే వర్గానికి వ్యతిరేకంగా రోడ్లెక్కారు. వారంతా కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు, పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. నిన్న మొన్న 2 రోజుల పాటు పలువురు రెబల్ ఎమ్మెల్యేల ఆఫీసులపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు అంతా కూడా అప్రమత్తమయ్యారు. ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. వచ్చే నెల 10 వరకు 144 సెక్షన్ అమలు ఉండబోతుంది. ఇవాళ పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. మరోవైపు ఇవాళ కొద్దిసేపటి క్రితం కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు, శివసేనకు సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నట్టు తెలుసు. వారందరికీ వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా సిఆర్పీఎఫ్ సెక్యూరిటీ కల్పించబోతుంది. దీంతో ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్ ఎమ్మెల్యేలు రేఖ రాశారు. తమ కుటుంబ సభ్యులకు భద్రత తొలగించడం సరైనది కాదన్న వాదన కూడా వాళ్ళు ఇచ్చారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారికి రక్షణ కల్పించడం రాజకీయంగా దుమారం లేకపోతుంది. అంటే రెబల్ ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉందన్న ప్రధానమైన విమర్శ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ముందు నుంచి చేస్తూ వస్తుంది. తాజాగా ఈ పరిణామాలతో ఆ వాదన బలం చేకూర్చేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని వీరందరికీ కూడా రెబల్ 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ కల్పించాలన్న వాదనను వారంతా కూడా తెరపైకి తీసుకురాబోతున్నారు. మరోవైపు ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేల గ్రూప్లో ఉన్న 7 మంది మంత్రులపై వేటు వేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇవాళ ఉదయమే ఆసుపత్రి నుంచి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు రేపు లేఖ రాసి వారందరిపై కూడా, అంటే వారిని మంత్రివర్గం నుంచి తొలగించాలన్న లేఖను కూడా ఆయన రానబోతున్నట్టుగా తెలిసింది. దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నిన్న నోటీసులు ఇచ్చారు. రేపు సాయంత్రం 5 గంటల లోపల వాళ్ళు జవాబు ఇవ్వాలని కోరారు. అయితే తమకు వారం రోజులు గడువు కావాలన్న లేఖను మళ్ళీ డిప్యూటీ స్పీకర్కు వారు పంపినట్టుగా తెలిసింది. దీనిపై డిప్యూటీ స్పీకర్ ఏ విధంగా స్పందిస్తాడు, వారి లేఖను, వారి రిప్లైను పట్టించుకోకుండా వారిపై నేరుగా అనర్హత వేటు వేస్తారా లేదన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద మాత్రం గవర్నర్
ఆసుపత్రి నుంచి వచ్చారు ప్రస్తుతం రాజ్భవన్ లో ఉన్నారు ఒకవేళ ఏక్నాథ్ షిండే బృందం గనుక గవర్నర్ ను సంప్రదించే అవకాశం ఎంతవరకు ఉందో మనం చూడాల్సింది ఒకవేళ లేఖ గనుక రాసి ఉద్ధవ్ ఠాక్రే బల నిరూపణ చేయాలన్న ఆ లేఖ గనుక గవర్నర్ కు రాస్తే ఖచ్చితంగా గవర్నర్ దానిపై స్పందించే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి రఫీ థాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవేంద్ర రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు పార్టీ ఆఫీసుకు భారీగా చేరుకుంటున్నారు శివ సైనికుల ఆందోళనలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రెబెల్ ఎమ్మెల్యేలు ముంబై వస్తే తామేంటో చూపిస్తామని అంటున్నారు సేన కార్యకర్తలు ముంబై నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు ముంబైలో రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు పార్టీ ఆఫీసుకు భారీగా చేరుకుంటున్నారు శివసైనికుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రెబల్ ఎమ్మెల్యేలు ముంబై వస్తే తామేంటో చూపిస్తామని అంటున్నారు సేన కార్యకర్తలు ముంబై నుంచి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు లైవ్లో అందుబాటులో ఉన్నారు దినకర్ రైట్ రఫీ ఇప్పుడు ప్రస్తుతం మనం శివసేన కార్యాలయం దగ్గర ఉన్నాం కాసేపట్లో ఆదిత్య ఠాక్రే రాబోతున్నాడు యువ శివ సైనికులతో ఆయన ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అయితే సడన్ గా ఈరోజు ఉదయం నుంచి బైక్ ర్యాలీ ఉందని చెప్పి స్పష్టంగా చెప్పడంతో ఆ ర్యాలీ అంతా ముగిసిన తర్వాత ఇక్కడికి వచ్చి కార్యకర్తలతో సమావేశమై అన్ని నియోజకవర్గాల్లో కూడా మొత్తం మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా యువ సైనికులంతా కూడా ఏక్నాథ్ షిండే వర్గం చేసినటువంటి యొక్క ఈ దురాక్రమణకి ఆ తర్వాత చేసినటువంటి నమ్మకద్రోహానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయాలని చెప్పి ఈరోజు ఉదయం పార్టీ పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు ఆ తర్వాత శివసేన కార్మికులు సారీ శివసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గంలో రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపైన దాడులు చేసినటువంటి పరిస్థితి మొత్తం మహారాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది ఈ రోజు ఇప్పటి వరకు ఉదయం వరకు నలుగురు ఎమ్మెల్యేలు రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి కార్యాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మహారాష్ట్రలో కొనసాగుతుంది ప్రస్తుతం నేనున్నటువంటి శివసేన పార్టీ కార్యాలయం దగ్గర చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి శివసేన కార్యకర్తలంతా కూడా కాసేపట్లో జరగబోయే మీటింగ్ కోసమని హాజరైనటువంటి పరిస్థితి శివసేన కార్యాలయంలోకి వచ్చారు వీళ్ళంతా కూడా ఆదిత్య ఠాక్రే వచ్చిన తర్వాత ఎలాంటి దిశానిర్దేశం చేస్తారన్న దానికి సంబంధించి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరొకవైపు మహారాష్ట్ర రాజకీయం అంతా కూడా పొలిటికల్ డ్రామా అంతా కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గత నాలుగు రోజులుగా సైలెంట్గా ఉన్నటువంటి శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే యొక్క మొత్తం ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ కాంగ్రెస్లో ఒక్కసారిగా తమ స్ట్రాటజీస్ని ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న ఉదయం డిప్యూటీ స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళాలని ఆ తర్వాత ఎవరైతే ఏడుగురు మంత్రులు ఉన్నారో రెబల్ వర్గంలో ఎవరైతే ఏడుగురు మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇది కొనసాగుతున్న నేపథ్యంలో శివసేన కార్యకర్తలంతా కూడా ముంబైలో అప్పటికీ 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంది కనుక వీరంతా కూడా ఇక్కడ శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కొద్దిమంది పెద్దలతో మాట్లాడదాం వారు ఏమంటారు చెప్తారు సార్ రైట్ కొద్దిమంది కార్యకర్తలు ఆదిత్య ఠాక్రే కాసేపట్లో ఇక్కడికి వస్తారన్న ఉద్దేశంతో ఉండడంతో ఆయనకి స్వాగతం చెప్పడానికి ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఇక్కడ శివసేన పార్టీ కార్యాలయం కావచ్చు తర్వాత మహారాష్ట్రలో కూడా కావచ్చు కొద్దిమంది కార్యకర్తలను ఎక్కడికక్కడ ధర్నాలు రాక్షసారకాలు చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా ఆదిత్య ఠాక్రే వస్తే
ఆయన ద్వారా ఎలాంటి సందేశం వస్తుందన్న దానికి సంబంధించి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు జరగబోయే పరిణామాలు మాత్రం గవర్నర్ కాసేపటి కిందట రాజ్భవన్ చేరుకున్నారు. రాజ్భవన్ చేరుకున్న తర్వాత ఆయన రెండు రోజుల పాటు ఎలాంటి అపాయింట్మెంట్స్ లేవని చెప్పి గవర్నర్ కార్యాలయం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్న దానికి సంబంధించి కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు మాజీ సీఎం అశోక్ చవాన్తో భేటీ అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. వారంతా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈరోజు సాయంత్రము లేదా రేపు ఉదయం మరొకసారి మాతో శ్రీలో ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమైన తర్వాత బాల్ ఠాక్రేకి స్థాపించినటువంటి పార్టీ శివసేన జారిపోకుండా ఉండడానికి కూడా వారు కూడా ఎన్నికల కమిషన్కి వెళ్లాలని అలాగే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఒకవైపు ఏక్నాథ్ షిండే వర్గం మీటింగ్ ప్రారంభమైంది. వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే ముంబైకి రాకోకుండా గౌహతిలోనే ఒక ప్రత్యేకమైన హోటల్లో మీటింగ్లు పెట్టుకోవడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం. అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రేపు సాయంత్రం 5 గంటల్లోగా హాజరు కావాలి రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే నోటీసులు అందుకున్నారో. అయితే వారందరూ కూడా మరో వారం రోజుల పాటు కూడా గడువు పొడిగించాలనేటువంటి కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే డిప్యూటీ స్పీకర్ కార్యాలయం దీనికి అనుమతిస్తారా లేదా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపు రెబల్ ఎమ్మెల్యేలకి నోటీసులు అందుకున్నటువంటి 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా బాంబే హైకోర్టుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనలో కూడా ఉంది. ఒకవైపు కోర్టుల చుట్టూ తిరగడానికి శివసేన సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అంటే గుర్తును పోగొట్టకుండా ఉండుకోవడానికి తర్వాత శివసేన పార్టీ గుర్తింపును బాల్ ఠాక్రే తర్వాత బాలాసాహెబ్ ఈ రెండు పేర్లు కూడా వాడకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దినకర్.